स्वप्न में गम्य माँ, सत्य में आशून्य माँ, विधि वंचिता विषवलयिता। अन्वेषिता अन्वेषिता अन्वेषिता। ఓకే, దీనికి టాప్ ప్రయారిటీ ఇచ్చి వెంటనే యాక్షన్ తీసుకోండి. ఎప్పటికప్పుడు నాకు తెలియజేస్తూ ఉండండి. ఎస్ సార్. మిస్టర్ పవన్ కుమార్, ఆ ఫ్రెంచ్ అమ్మాయి కోసం గాలించమని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాను. ఎయిర్పోర్ట్లో, రైల్వే స్టేషన్లో, హైవేలో మా వాళ్ళు నిఖా వేసే ఉంటారు. అలాగే వైడబ్ల్యూసీ హాస్టల్ దగ్గర కూడా సివిల్ డ్రెస్లో ఇద్దరు ఆఫీసర్లను పోస్ట్ చేస్తున్నారు. అసలు అమ్మాయి హాస్టల్కి వస్తుందంటారా? ఐ డోంట్ నో. ఇవాళ సాయంత్రం దాకా ఎలాంటి ఇన్ఫర్మేషన్ దొరకకపోతే ఆ అమ్మాయి గది సోదా చేయించాల్సి ఉంటుంది. క్లూ ఏదైనా దొరకచ్చు. నేను రిక్వెస్ట్ చేయగానే ప్రాంప్ట్ యాక్షన్ తీసుకున్నారు. థ్యాంక్ యూ సార్. దట్స్ అవర్ డ్యూటీ. అసలు ఏడేళ్ల కుర్రాన్ని ఎవరో ఫ్రెంచ్ అమ్మాయి అటాక్ చేసిందంటే చాలా స్ట్రేంజ్గా ఉంది. దీని వెనక ఏదో మిస్టరీ ఉందనిపిస్తోంది. సార్, 7 ఏళ్ల క్రితం మా ఆవిడ ఒక ఫైర్ యాక్సిడెంట్లో ఇన్వాల్వ్ అయింది. 90% బర్న్స్తో ఉన్న తన్ని హాస్పిటల్ అడ్మిట్ చేశాం. హాస్పిటల్లో క్రిటికల్గా ఉన్న తన్ని ఎవరో దారుణంగా అటాక్ చేశారు. అమానుషంగా ఆమె చేయి నరికేశారు. నేననుకోవటం మా బాబుని అటాక్ చేయడానికి వచ్చిన ఆ ఫ్రెంచ్ అమ్మాయిని పంపించింది కూడా ఆ గ్యాంగ్ వాళ్ళేనని. జస్ట్ ఎ మినిట్. మీరు చెప్తుంటే నాకు ఇప్పుడు గుర్తుకొస్తుంది, మీ మిస్సెస్ ఫైల్ ఇంకా క్లోజ్ చేసినట్లేదు. మన దేశంలో సీక్రెట్గా కొనసాగుతున్న విచ్చికల్ట్ యాక్టివిటీకి దానికి ఏదో సంబంధం ఉందని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నట్టున్నారు. సార్, ఆ విచ్చికల్ట్ యాక్టివిటీస్ గురించి ఒక ఆర్కియాలజిస్ట్గా వివరాలు సేకరించి రిపోర్ట్ రాసి సబ్మిట్ చేశాను. బహుశా అది మీ ఫైల్స్లోనే ఉండొచ్చు. రియల్లీ? నేను కనుక్కుంటాను. ఈ కేసు నేను అనుకున్న దానికంటే డీప్గా తయారైందే. ఐ థింక్ ఐ నీడ్ యువర్ అసిస్టెన్స్. ష్యూర్ సార్. యు సీ, దిస్ ఇస్ వాట్ ఐ ఫీల్. ఆయన వస్తే ఆయన కూడా ఒకసారి చెప్పి. ఓ, మీరా? ఎప్పుడొచ్చారు? అరగంట నుంచి మీకోసం ఎదురు చూస్తున్నాను. పోలీస్ కమిషనర్ గారిని కలిసి వస్తున్నాను. ఐ సీ. పవన్, ఆ అమ్మాయి జాడేమన్నా తెలిసిందా? లేదు, ప్రయత్నిస్తున్నారు. చూడండి పవన్ గారు, చాలాసేపు నుంచి నేను డాక్టర్ సుధ గారు మీ అబ్బాయి గురించే చర్చించుకుంటున్నాం. మా ఇద్దరు అభిప్రాయాలు కూడా. ఆత్మ, అనిరుద్ధు మానసిక శక్తుల గురించి చర్చించే సమయం కాదు ఇది. నిన్న రాత్రి ఆ అమ్మాయి మా వాడి మీద దాడి చేసింది. నేను రావటం ఒక క్షణం ఆలస్యం అయింటే మా వాడి ప్రాణం పోయిండేది. మీ డిస్కషన్ సాపి ప్రాక్టికల్గా నాకు ఏదైనా సహాయం చేయగలిగితే చేయండి, అంతేగాని. నేను చేయాలనుకుంటుంది కూడా అదే పవన్ గారు. ఆ ఫ్రెంచ్ అమ్మాయి ఎవరో కానీ ఒక పథకం ప్రకారం మీ ఇంట్లో ప్రవేశించింది. ఆమె ఒంటరిగా లేదు. నిన్న రాత్రి వెనక నుంచి మిమ్మల్ని దెబ్బ కొట్టింది కూడా ఆమె ఉఠావాళ్లే. అంతేకాదు, 7 ఏళ్ల క్రితం సావు బతుకులో ఉన్న స్నిగ్ధ గారి చేయి నరికింది కూడా వాళ్లే అయి ఉంటారు నా నమ్మకం. అజ్ఞాతంగా ఉంటూ మీ కుటుంబాన్ని సర్వనాశనం చేయాలనుకుంటున్న శత్రువులు ఎవరో మనప్పుడు వెంటనే కనుక్కోవాలి. అఫ్కోర్స్, కానీ ఎలా తెలుస్తుంది?
తెలుస్తుంది. మనకు కావాల్సిన సమాచారం అనిరుద్ధ్ ద్వారా తెలుసుకోవచ్చు. బట్ హౌ? అనిరుద్ధ్ ద్వారా స్నిగ్ధ గారితో మాట్లాడాలి. వాట్ నాన్సెన్స్! మొన్న రాత్రి అనిరుద్ధ్ ఒంటరిగా శ్మశానంలోకి వెళ్ళి స్నిగ్ధతో మాట్లాడని చెప్పడం పూర్తిగా నమ్ముతున్నారు ప్రొఫెసర్ ఆత్మ. ఇప్పుడు సియాన్స్ చేసి మనందరి ముందు స్నిగ్ధత అనిరుద్ధ్ని మాట్లాడిస్తా అంటున్నారు. పవన్ గారు, ఇటువంటి విషయాల గురించి లోతుగా ఆలోచించని మీరు ఇదంతా నాన్సెన్స్ అని కొట్టిపారేయచ్చు, కానీ ప్లీజ్ నాకు ఒక అవకాశం ఇచ్చి చూడండి. మీ సమస్యలకి పరిష్కారం దొరుకుతుంది. పరిష్కారమా? ఎస్. మీ శ్రీమతి గారి మరణానికి, నిన్న రాత్రి అనిరుద్ధ్ మీద జరిగిన దాడికి చాలా దగ్గర సంబంధం ఉంది పవన్. స్నిగ్ధ గారి మరణం వెనుక కారణం గనక తెలుసుకోగలిగితే జోసఫిన్ని ఎవరు పంపించారో, ఎందుకు పంపించారో మనం తెలుసుకోవచ్చు. డాడీ, ఆంటీ చూడు నాకు ఎన్ని బుక్స్ తీసుకొచ్చిందో. గుడ్, వెళ్ళి చదువుకో. ముక్కు పచ్చలారనే పసిపిల్లవాడి మీద ఒకళ్ళ హత్యా ప్రయత్నాలు చేస్తుంటే మరొకళ్ళు వాళ్ళు ఏవో అద్భుత శక్తులున్నాయని ప్రయోగాలు తలపెడుతున్నారు. నన్ను మీరు సరిగా అర్థం చేసుకోలేదు. ఇట్స్ ఆల్ రైట్ పవన్. వన్ మినిట్ ప్రొఫెసర్. పవన్, ఆత్మగా చెప్పినట్టు చేసి చూద్దాం. నేను కూడా ఉంటాను కదా, అనిరుద్ధ్కి ఏం జరగకుండా నేను చూసుకుంటాను. ఓకే ప్రొఫెసర్, మీరన్నట్లే చేసి చూద్దాం. మేం చేయవలసింది ఏమైనా ఉందా? రాత్రి 10 నేను ఎక్కుంటాను, అప్పుడు చెప్తాను ఏం చేయాలో. ఈలోగా అనిరుద్ధ్తో పాటు మీరందరూ భోంచేసి రిలాక్స్డ్గా ఉండండి. అందరూ అంటే? మీరు, డాక్టర్ సుధా, మీ అమ్మగారు. ఓకే, మరి వెళ్ళా? అలాగే, వస్తాను. ఓకే. సుధా, ఏమైంది మీకు? అతని ప్రపోజల్కి ఒప్పుకున్నారు ఎందుకు? అసలు ఇలాంటివన్నీ ఫ్రాడ్ అంటారే మీరు. యూఆర్ రైట్. సియాన్స్ చేస్తే ఆత్మలు వస్తాయని, అవి మాట్లాడతాయని నేను నమ్మను. కానీ ఈ ప్రొఫెసర్ మీ కుటుంబ విషయాల్లో చాలా ఎక్కువగా జోక్యం చేసుకుంటున్నాడు. ఇవాళ రాత్రి అతను చేసే ప్రయోగం తప్పకుండా ఫెయిల్ అవుతుంది. అప్పుడు ఇంకోసారి ఇలాంటి ప్రయోగాలు చేయొద్దని గట్టిగా చెప్పొచ్చు. బబ్లు కూడా అతను ఉట్టి ఫ్రాడ్ అన్న సంగతి తెలిసిపోతుంది. ఐ థింక్ అతను వదిలించుకోవడానికి ఇంతకంటే మార్గం లేదు. మేబీ. కానీ సుధా, ఏమిటిదంతా? స్నిగ్ధ ట్రాజిడీలో నుంచి నేను ఇంకా కోలుకోనేలేదు, కానీ ఇంతలోనే బబులుకి ఇలాంటి సమస్యలు ఇవ్వ రావటం, వాడి జీవితం ఎటువంటి చికాకు లేకుండా నార్మల్గా సాగిపోవాలనుకున్నాను. కానీ ఇంతలోనే ఇలా డిప్రెస్ అయిపోతేలా నెగిటివ్ ఫీలింగ్స్కి దూరంగా ఉండాలి. సుధా, నా ఆలోచనలు ఏమిటో నాకే అర్థం కావటం లేదు. డోంట్ వరీ, ఎవ్రీథింగ్ విల్ బీ ఆల్ రైట్. పవన్, నేను ఇక బయలుదేరుతాను. రాత్రి 10 ఇక్కడ ఉంటాను. ఏమిట్రా ఈ అర్థం పర్థం లేని ప్రయోగాలు? ఆ ప్రొఫెసర్ ఏదో చెప్పాడని నువ్వు వెంటనే ఒప్పేసుకోవడం దేనికి? నాకేదో గాభరాగా ఉందిరా. ఎందుకమ్మా కంగారు, నేను సుధా ఉన్నాక పద కింద మన కోసం వెయిట్ చేస్తున్నారు. అసలు నేనేం చేయాలి అక్కడికి వచ్చి ఇప్పుడు? అవన్నీ ఆయన చెప్తానన్నాడు కదా, పద. అనిరుద్ధ్, ఇది నీ కోసం మేమందరం కలిసి చేస్తున్న ఎక్స్పెరిమెంట్. నువ్వు మీ మమ్మీతో మాట్లాడటానికి ఎక్కడికో వెళ్ళనక్కర్లేదు, ఇక్కడి నుంచే మీ మమ్మీతో మాట్లాడచ్చు. మనమందరం ఒకరి చేతులు ఒకరు వదులుగా పట్టుకుని ఈ వర్తులంలో, ఐ మీన్ ఈ సర్కిల్లో కూర్చోవాలి. కమాన్. మనస్సులో ఎటువంటి ఆలోచనలు లేకుండా
నిర్భయంగా ఉండాలి. భయపడినా చేతులు వదిలేసినా సియాంగ్స్ ఫలించదు. ఒకరి చేతులు ఒకరు పట్టుకోండి, కళ్ళు మూసుకోండి. దయచేసి ఎవరూ చేతులు వదిలిపెట్టద్దు. ఎవరు నువ్వు? మాట్లాడు, ఎవరు నువ్వు? నేనెవరో నీకు తెలియదా? అనిరుద్ధ్ బాబాకి తెలుసే. నువ్వు నువ్వేనని మాకు ఎలా తెలుస్తుంది? నేను నేనేనని ఆమెకు కూడా తెలీదా? నేను బ్రతికినంత కాలం స్నేహం నటించి నా చావు కారణమైన రాకాసి నన్ను ఇంకా గుర్తుపట్టలేదా? ఒరే పవన్, నేను ఇక్కడ ఉండలేనురా, వెళ్తున్నా. బబ్లు, బబ్లు. పవన్, హీ విల్ బి ఆల్ రైట్. ముందు మీ మదర్ని అటెండ్ అవ్వండి. డాక్టర్ సుధా, నా బ్యాగ్లో స్మెల్లింగ్ సాల్ట్ ఉంది, తెస్తారా? అనిరుద్ధ్, అంకుల్, మమ్మీ ఇందాక ఇక్కడికి వచ్చింది కదూ. బబ్లు, హౌ ఆర్ యూ? ఇట్స్ ఆల్ రైట్. సియాంగ్స్ లో ఇది మామూలే. 2 గంటలు రెస్ట్ తీసుకుంటే చాలు, హీ విల్ బి నార్మల్. డాక్టర్ సుధా, అనిరుద్ధ్ బెడ్రూమ్ లో పడుకోబెడతారా? పవన్, మీ అమ్మగారు అలా భయపడిపోయి సర్కిల్ కట్ చేయకుండా ఉంటే ఎంతో బాగుండేది. నిజానికి నేను ఊహించిన దానికంటే చాలా బాగా సాగింది సియాంగ్స్. ఎంతో అనుభవం ఉన్న మీడియంలా తన తల్లి ఆత్మని ఆకర్షించగలిగాడు అనిరుద్ధ్. ఇంకాసేపు సియాంగ్స్ కొనసాగుంటే స్నిగ్ధ గారి గురించి మనకి ఎన్నో విషయాలు తెలిసాయి. మీ సమస్యలకి పరిష్కారం చూపిస్తాను అంటూ మీ కుటుంబ విషయాల్లో జోక్యం చేసుకుంటున్నానా? అలా అయితే నో ప్రొఫెసర్, అలాంటిదేమీ లేదు. కానీ మీ ప్రయోగాలు నా ఊహకి అందటం లేదు. ఆ కంఠస్వరం విన్నాక సియాంగ్స్ మళ్ళీ చేయాలని, వీలైతే తనతో మాట్లాడాలని ఉంది. షూర్, 2 రోజుల్లో మళ్ళీ ఇంకోసారి చేద్దాం. ఇందులో అనిరుద్ధ్కి ఎటువంటి ప్రమాదం ఉండదు కదా? నోనో, అనిరుద్ధ్ ప్రాణానికి నా ప్రాణం అడ్డు. నా మీద ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోయాను. నాకిచ్చిన పనిని సక్రమంగా నెరవేర్చలేకపోయాను. నీలో ఏకాగ్రత లోపించింది. అవును, ఆ పసివాణ్ణి చూడగానే ప్యారిస్లో ఉన్న నా తమ్ముడే గుర్తొచ్చాడు. నేను అక్కడికి ఎందుకు వెళ్ళానో తెలిసి కూడా ఆ పసివాణ్ణి నన్ను ఏమీ అనలేదు. పైగా కరకింకర కొడవలి నాకు అందించి నీ పని పూర్తి చేసుకోమన్నాడు. He was pure and divine.
ఆ క్షణంలో నా కథనలో జీసస్ కనిపించాడు. దాంతో నీ మనస్సు వశం తప్పింది అవునా? ప్రక్షాళన చేసుకోవటానికి సిద్ధంగా ఉండు. కాదు, నేను ఇప్పుడు ఏమీ చేయలేను. ఏవేవో ఊహించుకొని దేశానికి వచ్చాను, కానీ ఏమీ సాధించలేకపోయాను. మీరు అనుమతిస్తే మా తమ్ముడి దగ్గరికి వెళ్ళిపోతాను. కరకింకర దగ్గరకు ఎవరు వచ్చినా మనస్ఫూర్తిగానే రావాలి, కానీ వెళ్ళాలంటే కరకింకర అనుగ్రహం కావాలి. ఈ రాత్రి జరిగే ఉత్సవాల్లో అది నీకు లభిస్తుందేమో చూద్దాం. నువ్వంతవరకు విశ్రాంతి తీసుకో. నాకు ఇంకొంచెంసేపు ఇక్కడే ఉండాలనుంది. అలాగే కరకింకర సన్నిధిలో నీకు మనశ్శాంతి దొరుకుగాక. పారిస్లో ఉంటాడు. నీ ఏజే ఎన్నాళ్ళైందో చూసి మళ్ళీ ఎప్పుడు చూస్తానో ఏమో. నువ్వు మళ్ళీ ఫ్రాన్స్కి వెళ్ళవా? ఏమో, ఎప్పుడు వెళ్తానో. జోస్ఫిన్, నువ్వు మంచిదానివి. నువ్వు ఇక్కడ ఉండొద్దు. పారిస్లో మీ తమ్ముడు బాబీ ఉన్నాడు కదా, అతని దగ్గరికి వెళ్ళు.